వందనాలండి. ఈరోజు డిసెంబర్ 15న దేవుని సార్వభౌమత్వం గురించి తెలుసుకుందాం. క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తూ ఉంది. మనము క్రిస్మస్ అప్పుడు దేవుని గురించి ఎక్కువగా ధ్యానించుకుంటాం. అయితే మన జీవితాంతం మనం ఎప్పుడు ప్రతి క్షణం ధ్యానిస్తూ ఉండాలనుకోండి. కానీ మనం ఎంత గొప్ప దేవుడు మన దగ్గరకు వచ్చాడు, ఎంత గొప్ప దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు అని తెలుసుకుంటే ఇంకా ఎక్కువగా ఆరాధించగలం. ఈరోజు ఆయన సార్వభౌమత్వం గురించి మనం తెలుసుకుందాం. కీర్తన 135:6లో, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములు అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుని సార్వభౌమత్వము అంటే ఆయన ఆధిపత్యము సకల ప్రపంచం పైన జరిగించుకునుట అనవచ్చు. అన్నిటికంటే గొప్పవైన, సృష్టి కంటే చాలా ఎత్తుగా ఉన్న ఆయన అందరికంటే, అన్నిటికంటే, ఆకాశం భూమి కంటే గొప్పవాడు. ఆయన ఎవరికి దాసుడు కాదు, ఎవరు ఆయనను ప్రభావితం చేయలేరు. సర్వ స్వతంత్రుడు, తనకి ఇష్టమైనట్లు చేస్తాడు. ఎవరు ఆయనను ఆపలేరు, అడ్డగించలేరు. యెషయా గ్రంథం 46:10లో, నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని కలుగజేయుచున్నాను అని ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు. దేవుని సార్వభౌమత్వం అనే లక్షణము విశ్వాసులందరికీ అన్నిటికంటే ఎక్కువ ఆదరణ ఇచ్చేది. తన బిడ్డలను తనకిష్టమైన స్థానంలో ఉంచుతాడు. దేవుడు ఆదామును సృష్టించి ఏదేనిలో ఉంచాడు, తన ఇష్ట ప్రకారం జీవించమని చెప్పాడు. కానీ ఒక్క చిన్న షరతు పెట్టాడు తనకు, దాన్ని మానవ బాధ్యత అనొచ్చు. ఆదాము దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉండగా అతనిలో ఓడిపోయాడు. సృష్టికర్తకు విధేయత చూపుట మానేశాడు. దేవుడు ఇజ్రాయెల్ను కూడా ఒక షరతు కింద ఉంచాడు. మోషే ద్వారా తాను ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు లేకపోతే శాపాలు వస్తాయని చెప్పాడు. అయితే ఇజ్రాయేలీలు పొగరుగా ఉండి తమ సృష్టికర్త పైననే తిరుగుబాటు చేసి దైవ తీర్పు వారిపైకి తెప్పించుకున్నారు. వారి శత్రువుల ఆధీన్యంలోకి పోయి ఇప్పుడు ప్రపంచమంతా కూడా చెదిరిపోయి ఉన్నారు. కానీ దేవుని మహాకృప వల్ల నూతన నిబంధన క్రైస్తవులను దేవుడు షరతుల్లేని నిబంధన కింద పెట్టాడు. క్రీస్తు మన కొరకు చేసిన కార్యం పైన మనకు వచ్చే ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. దేవుడు ఏర్పరచుకున్నవాడు స్థిరంగా నిలబడి ఉన్న పునాది సంపూర్ణమైనది. ప్రసంగి 3:14లో, దేవుడు చేయు పనులన్నీ శాశ్వత కాలములని నేను తెలుసుకుంటుని అని ప్రసంగి అంటున్నాడు. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అనుకున్నాం కదా. ఆయన గొప్పతనం సంపూర్ణంగా తెలుసుకుంటే ఇంకా హృదయపూర్వకంగా మనం ఆరాధించగలం. అదే దేవుడు కోరుకునేది. యోహాను 3:4లో, సమరయ స్త్రీ దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి అంటే, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆరాధించమని ఆమె చెప్పాడు. మరి ఈనాడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో ఆరాధించాలి అంటే ఆయన గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము ఇంకా ఎన్నో విషయాలు దేవుని గురించి తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ ఈశ్వరాయన, ఈ ఉదయకాలం ఇంత గొప్ప సత్యం మాకు చెప్పినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దండి తండ్రి ఆ సత్యానికి కట్టుబడి ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.